My dear friends, welcome to Job Updates Telugu YouTube channel. Friends, in morning upload chesina video lo SSC MTS multitasking staff notification sambandhichi poorthi vivaralaithe explain cheyadam jarigindi. Andulo qualification em undali, age ento undali, selection process e vidhanga untundi, examination centers ekkada untayi. Ee vidhanga notification first page nunchi last page varaku important points evaithe untayo vaatannitini kuda cover chestu video nene upload chesanu. Aithe aa video lo chaala mandi comments lo em adigarante यह नोटिफिकेशन की यह विधि अप्ले चेयली त्वरतगतन एक्सप्लेन चेयंडी मेम अप्ले चेसुकोवाली अनि अडगडं जरिगिंदि. सो चाला मंदी कैंडिडेट्स की चाला डाउट्स अने उंटाई आन्लैन लो अप्लिकेशन पेट्टुकुनेटप्पुडु काबट्टी सो ई वीडियो अनेदि नेनु तयार चेयडमने जरिगिंदि. सो ई वीडियो मीकु नच्चिनट्लयिते तप्पनिसरिगा वीडियो की लाइक चेयंडी अंड तप्पनिसरिगा मी फ्रेंड्स की शेर चेयंडी. सो फ्रेंड्स मोदट मीरु ई एसएससी नुंचि वच्चे एमटीएस नोटिफिकेशन ए कादु मनकि इंटर्मीडियट तो सीहेचएसएल नोटिफिकेशन डिग्री तो सीजीएल नोटिफिकेशन डिप्लोमा तो जूनियर इंजीनियर नोटिफिकेशन अलागे स्टेनोग्राफर अनी फेस नोटिफिकेशन्स अनेवी चाला नोटिफिकेशन्स अयिते रिलीज अवुतू वस्तुंटाई. वाटन्नितिकी मीरु अप्लाई चेसुकोवालनुकुंटे एसएससी ऑफिशियल वेबसाइट लो वन टाइम प्रोफाइल रजिस्ट्रेशन अनेदी चेसुकोवाली. आ वन टाइम प्रोफाइल रजिस्ट्रेशन चेसुकुंटे मी लाइफ लांग एसएससी नुंची वच्चे एन्नी जॉब नोटिफिकेशन कैना सरे मीरु आ वन टाइम प्रोफाइल रजिस्ट्रेशन चेसुकुन्नप्पुडु इच्चे रजिस्ट्रेशन नंबर यूज चेसी एनी जॉब्स कैना एनी नोटिफिकेशन्स कैना मीकु एलिजिबिलिटी उंटे अप्लाई चेसुकुने अवकाशम अयिते उंटुंदी. मातिमाटिकि रजिस्ट्रेशन चेसुकुने पनि लेकुंडा नोटिफिकेशन वच्चिनप्पुडु प्रतिसारि रजिस्ट्रेशन चेसुकुने पनि लेकुंडा वन टाइम प्रोफाइल रजिस्ट्रेशन अनेदी वीळ्ळु तीसुकोच्चारु. इंतवरकु एवरैते वन टाइम प्रोफाइल रजिस्ट्रेशन चेसुकोलेदो वाळ्ळु फस्ट ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ చూడండి ఆఫీషియల్ వెబ్‌సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అనేది ఉంది కదా, ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ కంటే కింద మనకి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకే, సో సింపుల్, అక్కడ ఏం లేదు, మీ యొక్క బేసిక్ మీ పేరు, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబరు, మీ అడ్రస్, మీ ఇలాంటి డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అంతే. ఏమీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది లేదు అక్కడ. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అండ్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చేసుకున్నారు. ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వేయండి అండ్ పాస్వర్డ్ అనేది కదండి, మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ వేయవలసి ఉంటుంది. సో నేను ఇప్పుడు నా రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ని నేను ఇక్కడ వేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఒక క్యాప్చా కనిపిస్తుంది కదండి, ఈ క్యాప్చా యొక్క ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నా అప్లికేషన్ అనేది నా ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది లాగిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి నా ఎస్ఎస్సి వెబ్సైట్ నేను నా ప్రొఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి, నేను అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ప్రీవియస్గా నేను ఏమైనా ఎగ్జామినేషన్స్ రాసుంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ మార్క్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ నేను ఇంతకుముందు ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏమైనా దాంట్లో ఎడిట్ చేయాలనుకుంటే, మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఆ రిజిస్ట్రేషన్లో ఇక్కడ నుంచి నేను చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను ఏమైనా అప్లికేషన్స్ ఇంతకు ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంతకుముందు ఎప్పుడో నేను అప్లికేషన్ చేసి ఉంటే ఒక ఎస్ఎస్సీలో ఆ అప్లికేషన్ మొత్తం లిస్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఇప్పుడు మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, సో వీటన్నిటికీ టైం అయిపోతుంది బట్ అయిపోయింది బట్ మనకి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది వచ్చి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్. దీనికి సంబంధించి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిలో ఇప్పుడు మనము చూడండి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ కింద మనకి అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ. సో అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారు అని పైన చూపించడం జరుగుతుంది. మల్టీటాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ అండ్ హవల్దార్ సిబిఐసి సిబిఎన్ ఎగ్జామినేషన్ 2021కి నేను అప్లై చేస్తున్నానని చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మన డీటెయిల్స్ అనేవి కొన్ని వచ్చేసి ఉంటాయి. ఇవి ఏం డీటెయిల్స్ అంటే ఇంతకుముందు మనం ఓటీపీఆర్ చేసుకొని ఉంటాం కదండి, అప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్సే మనకి ఇక్కడ కొన్ని వచ్చేస్తాయి. మళ్ళీ మళ్ళీ ఫిలప్ చేసుకునే పని లేకుండా మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో చేసుకునే డీటెయిల్సే మీకు వచ్చేస్తాయి ఇక్కడ అన్నీ కూడా. సో చూడండి, నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఎంత, 1/1/2022 నాటికి, మీ జెండర్ ఏంటి, కేటగిరీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటి అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మూడు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను చూడండి. సో సౌత్ రీజన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు, సౌత్ రీజనే కాదు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకే,
సో నేను ఫస్ట్ తిరుపతిగా ఎగ్జామినేషన్ సెంటర్గా పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సో సౌత్ రీజియన్లో తిరుపతి పెట్టాను. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ 2 ఏంటి అని అడుగుతుంది. సో ఇక్కడ చూపించడం జరుగుతుంది, మీకు ఏది కావాలంటే అది మీరు ఎగ్జామ్ సెంటర్స్గా మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలో ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి పెట్టుకున్నాను. నెక్స్ట్ 16 పాయింట్లు ఏం అడిగారంటే మనకి వెదర్ యువర్ ఎక్స్ సర్వీస్ మెన్ అని అడగడం జరిగింది. నేను ఎక్స్ సర్వీస్ మెన్ అంటే డిఫెన్స్ నుంచి రిటైర్డ్ అయి ఉంటే వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు. సో ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం కింద మీరు ఆ ఎక్స్ సర్వీస్ మెన్ ఎప్పుడు ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, దానికి సంబంధించి ఎప్పుడు లీవ్ అయ్యారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్ అయితే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ యూ ఆల్రెడీ జాయిన్డ్ ఏ సివిల్ పోస్ట్ బై అవైలింగ్ బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఆల్రెడీ మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ కింద రిజర్వేషన్ పొంది ఉంటే, ఆల్రెడీ జాబ్స్ అప్లై చేసి ఉంటే ఎస్ అని, లేకపోతే అంటే జాబ్ చేస్తూ ఉంటే అప్లై చేసి ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్. కొంతమంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఎగ్జామినేషన్ అనేది రాయలేరు, పక్కవారి సహాయంతో రాస్తారు, వాళ్ళ కోసం స్క్రైబ్ అనేది అవసరం అవుతారు. వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలా వద్దా అని అడుగుతుంది. సో మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ఎస్ అని, ఒకవేళ వద్దు అనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇఫ్ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ ఎందుకు మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి, మీరు సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయా లేదా డిఫెన్స్ పర్సనలా లేదా ఎస్సీ ఎస్టీనా అడుగుతుంది. సో మీరు ఇందులో ఏదో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎక్కడ పోస్టింగ్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఇక్కడ మనకి 62 చోట్ల పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఈ 62 మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాలండి, ఆ నెంబర్స్ అనేవి మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. చూడండి మొత్తం ఇక్కడ మొత్తం లిస్ట్ ఆఫ్ హావిల్దార్ పోస్ట్కి, ఎంటీఎస్ పోస్ట్కి, అన్నిటికీ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలకి, అన్ని యూనియన్ టెరిటరీస్కి అన్నిటికీ కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా 62 పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి పెట్టాలి. ఇక్కడ మనకి నెంబర్ కోడ్ చూడండి 11 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, అండ్ ఎండింగ్ వచ్చి 72. ఆల్ ఇండియా ఎంటీఎస్ వరకు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్లో కావాలనుకోండి, ఎంటీఎస్ పోస్ట్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవాలనుకుంటున్నారు, దాని కోడ్ ఎంత, 61. అప్పుడు మీరు ఇక్కడ ఏం పెట్టుకోవాలి, ఫస్ట్ ఇక్కడ 61 అని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టైప్ చేసుకోవాలి. ఒకవేళ అన్ని ఇక్కడ ఉన్నటువంటి 62 కాలం బాక్స్లు ఏవైతే ఉన్నాయో ఈ 62 బాక్స్ల్లోనూ ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ అనేది మీరు ఫిల్ చేయాలి. ఒకవేళ మీకు ఏ నెంబరు ఫిల్ చేయడం అవసరం లేదు, నాకు ఒక 10 ప్రిఫరెన్సెస్ చాలు, 10 స్టేట్లు నేను అప్లై చేశాను అవి చాలు అనుకుంటే, తర్వాత మీకు ఏదైతే వద్దు అనుకుంటున్నారో అక్కడ ఎక్స్ మార్క్ అనేది ఎక్స్ అని పెట్టేస్తే సరిపోతుందండి. ఓకే, ఆర్ యూ షూర్ వాంట్ టు ఎంటర్ ఎక్స్ ఇఫ్ కెన్ నాట్ ఎంటర్ ఎనీ మోర్ స్టేట్, అంటే ఏ స్టేట్కి చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది, మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా వచ్చేస్తుంది. సో కాబట్టి ఒకవేళ మీకు అన్ని స్టేట్లలోనూ నేను ఏ స్టేట్ అయినా పర్లేదు వర్క్ చేస్తాను అనుకుంటే మీరు అన్ని ప్రిఫరెన్సెస్ పెట్టుకోవచ్చు, లేదు నాకు చాలు అనుకుంటే ఓకే ఈ విధంగా ఎక్స్ అని పెట్టేసి వదిలేస్తే అన్నీ కూడా అవి ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ పై ఒకవేళ మీరు మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్న ఆప్షన్స్ ఎడిట్ చేయాలనుకుంటే రీసెట్ పైన క్లిక్ చేస్తే అన్నీ పోతాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంబీఏనా బీసీఏనా బీఈనా ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాలి. అంటే మీరు ఏది 10th పాస్ అయ్యారా లేదా ఈక్వలెంట్ టు 10th పాస్ అయ్యారా అని అడుగుతుంది. మీ క్వాలిఫికేషన్ ఏదో సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేటస్ ఏంటి, పాస్ అయ్యారా, ఇప్పుడు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారా అని అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాస్ ఇప్పుడు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ ఆఫ్ పాస్ ఏంటి అని ఇక్కడ. నెక్స్ట్ స్టేట్ బోర్డ్ ఏంటి, ఆల్రెడీ ఇవన్నీ కూడా మనము ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి అంటే ప్రీవియస్గా మనము ఓటీపీఆర్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ఇచ్చాము కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి. నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత ఉంటే మీకు అంత పర్సంటేజ్ వేయండి, లేకపోతే ఇక్కడ సీజీపీఏ ఉంటే గ్రేడ్ పాయింట్స్ ఉంటే ఆ గ్రేడ్ పాయింట్స్ ఇక్కడ వేయండి. నెక్స్ట్ డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ ఆస్పైరింగ్ జాబ్ ఆపర్చునిటీస్, అంటే
ఇదొక జీవో అనేది తీసుకురావడం జరిగిందండి. దీని ప్రకారం 2016లో ఏం చెప్పారంటే, సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎస్ఎస్సి ద్వారా జరిగే ఎగ్జామినేషన్లో ఒకవేళ మెరిట్లో ఉండి కూడా ఫైనల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వకపోతుగా వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్కి ఈ మెరిట్ లిస్ట్ అనేది పంపించి అక్కడ కొన్ని జాబ్స్ అనేవి ఉంటాయి కదండి, వాటికి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా వద్దని అడుగుతున్నారు. ఇక్కడ ఓకే ఇవ్వచ్చు అని అనుకుంటే మీరు ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద మీ యొక్క అడ్రస్ అనేది చూపిస్తుంది, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయిలా చూసుకున్న తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ ఏ ఫోటోగ్రాఫ్ అని అడుగుతుంది, ఆ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది 20 నుంచి 50 KB మధ్యలో ఉండాలి, సిగ్నేచర్ అనేది 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి, జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మెట్లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో పైన డేట్ వేయాలా, ఫోటో తీసుకున్నటువంటి డేట్ వేయాలా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. మనకి ఇంతకుముందు మెన్షన్ చేశారు కానీ ఇక్కడ వెబ్సైట్లో ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు. కాకపోతే మీ యొక్క ఫోటో అనేది తప్పనిసరిగా 23 డిసెంబర్ 2021 తర్వాత తీసుకుని ఉండాలి. అండ్ దాన్ని తీసుకున్నట్లు కూడా ఎస్ అని, వెదర్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23 డిసెంబర్ 2021 అని అడుగుతున్నారు. అవును నేను 23 డిసెంబర్ 2021 తర్వాతనే ఫోటో తీసుకున్నాను అని ఎస్ అని పెట్టాలి. నో అని పెట్టానుకోండి మీకు అప్లికేషన్ అనేది మీ యొక్క ఫామ్ అనేది రిజెక్ట్ చేస్తారు, జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ అని మాత్రమే ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంది. ఇవేంటంటే నేను పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇవన్నీ కూడా కరెక్టే అని మీరు ఒప్పుకొని ఇక్కడ క్యాప్చా ఉంది కదండి, ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అని మొత్తం ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చానా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఆటోమేటిక్గా మనకి కొన్ని మనం అప్లికేషన్ ఓపెన్ చేస్తేనే మన పేరు, మదర్ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకవేళ వీటిలో ఏమైనా తప్పు ఉంటే మీరు పైన బ్యాక్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది మాడిఫికేషన్ చేసుకొని మళ్ళీ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎడిట్ ఆర్ మోడిఫై ఆర్ సబ్మిట్ ఈ రెండు ఆప్షన్లు చూపిస్తుంది. ఒకవేళ మీ అప్లికేషన్లో ఏమైనా తప్పులుంటే మీ యొక్క అప్లికేషన్ని ఎడిట్ లేదా మోడిఫై చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేస్తే వన్స్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోలేరు. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అంటుంది. ఓకే నేను చెక్ చేసుకున్నాను అని చెప్పి మీరు ఓకే పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఈజ్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని అంటుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయొచ్చు లేదా ఆ పేపర్ మీరు ప్రింట్ తీసుకోవాలన్నా ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే పైన క్లిక్ చేసి మళ్ళీ ప్రింట్ తీసుకోలేమంటే డోంట్ వరీ, మళ్ళీ కూడా ప్రింట్ తీసుకోవచ్చు, దానికి మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు. సో ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్లై ప్రింట్ డౌన్లోడ్ ఆఫ్లైన్ ఛానల్ ఈ విధంగా ఉంది కదా, వీటిపైన క్లిక్ చేసి మీరు ప్రింట్లు అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసాము అండ్ ఇక్కడ పేమెంట్ పైన క్లిక్ చేయండి. సో పేమెంట్ అనేది నేను అక్కడ ఎస్సీ ఎస్టీ అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి యు ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఫీ పేమెంట్ అని అడుగుతుంది చెప్తుంది. అంటే నువ్వు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎగ్జెంప్షన్ అనేది ఉంది అని చెప్పించడం జరుగుతుంది. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఫీజు అనేది 100 రూపీస్ అనేది ఉంటుంది. సో వాళ్ళు బై యూజింగ్ ఆన్లైన్ ద్వారా, యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీరు ఫీజు అనేది 100 రూపాయలు పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఆ ఫీజు కానీ పే చేస్తే మీరు ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి ఇప్పుడు ఏమైంది నాకు, రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్సెప్టెడ్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్, అప్లికేషన్ ఫామ్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్, ఫీజు ఎగ్జెంప్టెడ్, అంటే మీరు ఒకవేళ ఫీజు పే చేస్తే ఫీజు పేడ్ అని చూపిస్తుంది. అప్లికేషన్ స్టేటస్ ఏం చూపిస్తుంది, ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది. వన్స్ మీరు ఫీజు పే చేస్తేనే మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఫీజు ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది, లేకపోతే ఫీజు పెండింగ్ ఉంది అని చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి, ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.